అంకుశం న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని కాపాడాలని పోరాడిన వ్యక్తే భూములను ఎలా కబ్జా చేస్తారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఇటీవల అడ్లూరి భూదందా పేరుతో ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ధర్మారం మండల కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండించారు. అడ్లూరు గెలుపును జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ కు చెందిన వ్యక్తులచే కొప్పుల ఈశ్వర్ అబద్ధపు కథనాలు రాయిస్తున్నట్టు విమర్శించారు. 20 సంవత్సరాలుగా అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా కొప్పుల ఈశ్వర్ ఉంటే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ భూమిని ఎలా ఆక్రమిస్తారో చెప్పాలని వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు దేవి జనార్దన్ మాట్లాడుతూ, భూములను దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వందని, భూ పంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వందని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం తీసుకువచ్చిందని తెలిపారు. నరసింగాపూర్ శివారులో 227, 228, 280 సర్వే నెంబర్లో 600 ఎకరాల భూమి ఆడ అసైన్మెంట్ జాగా ఉంది. వాస్తవంగా 20 సంవత్సరాల నుంచి కొప్పులీశ్వర్ గారే ప్రాతినిధ్యం వహిస్తున్న వారే అసైన్మెంట్ చైర్మన్ ఉండి వాళ్ళ మనసులకే బీఆర్ఎస్లకు టీఆర్ఎస్లకు 100 మందికి అక్కడ ఇచ్చాడు. పక్కపంటి మండల్ పెగడపల్లి మండలంలో కూడా కొప్పులీశ్వర్ గారే అక్కడ అసైన్మెంట్ చేసిన కనుక అది వారికే తెలుసు. మా లక్ష్మణ్ కుమార్ అనక అసలు అసైన్మెంట్ చైర్మన్ కాదు, అక్కడ ఎవరికి భూమి ఇచ్చిన సందర్భం లేదు. కావాల్సుకొని అనవసరంగా రాజాంధ్రం చేసి ఒక పిలాన్ని పెట్టి ఆడు బీఆర్ఎస్ పిలవాడే, ఆ పిలానికి ఒక పత్రిక ఇప్పించి ఆ పత్రికలో ఇక్కడ ఎవరు రాస్తలే నువ్వు రాయమని చెప్పి ఆ ఈశ్వరన్న రాయమంటే రాసిండు తప్ప వేరే కాదు. మండలంలో 20 ఏళ్ళకెళ్ళి నువ్వే చేస్తున్నావు ఈశ్వరన్న, ఎవరు చేయలేదు. నువ్వు ఎంతమందికి ఇచ్చినావు? దొంగలకు ఇచ్చినావా? మంచులకు ఇచ్చినావా? మీ వాళ్ళకి ఇచ్చి వెళ్తుంటారు అమ్మిచ్చినావా? భూములు అమ్మిన చరిత్ర కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకే ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ భూ పంపిణీ కార్యక్రమం చేసింది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ భూ పంపిణీ కార్యక్రమం ఇస్తారు కనుక అప్పుడు పేదోళ్ళకు భూమి ఇవ్వాలనేది మా ఎమ్మెల్యే గారి లక్ష్యం. లేని వారికి భూ పంపిణీ చేయాలని అధికారులకే ఆర్డర్స్ ఇచ్చారు. ఈ భూమి ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళందరినీ తీసేదాకా మేము కాంగ్రెస్ పార్టీ మా లక్ష్మణ్ కుమార్ అన్న ఆధ్వర్యంలో మేము ఎవరిని కూడా వదిలిపెట్టాం. దానికి ఒక కమిటీ ఉంటుంది, లోకల్ కంటే లోకల్ సర్పంచ్ చైర్మన్ ఉంటారు, దానికి ఎమ్మెల్యే బాసు, ఆర్డీఓ కూడా బాసే. మరి వీళ్ళందరూ ఉండగా ఇంత అక్రమాలు జరిగిందంటే ఎప్పుడో 2011లో జరిగిందని రాసిండు. మరి 12 ఏళ్ళసింది ఏం చేసారు ఈశ్వరన్ అడుగుతున్నా. 12 ఏళ్ళసింది ఇంత అవినీతి జరుగుతుంది ఏం చేసినావు ఈశ్వరన్? నువ్వు తీసి బయట పెట్టనుంటావు ఎప్పుడో. నీ వాళ్ళకి ఇస్తే ఓటీ, మేము ఎవరికి ఇవ్వకుండా నువ్వు ఇచ్చిన దాన్ని దాచిపుచ్చుకుంటానికే మా మీద ఈ బురద తల్లుతున్నావా? ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ ఉంటే ఎప్పుడు నువ్వే గెలుస్తావా ఈశ్వరన్న? ఎవరు గెలవద్దా? 20 ఏళ్ళసింది నువ్వే ఉన్నావు. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అధికారం రాగానే నీకు నిద్ర పడతలేదు, నీకు మనసున పడతలేదు, మీ పోరాటాలకు మనసున పడతలేదు, మీ నాయకులు దొంగ పనులు చేసారు కనుక ఈ దొంగ పనులు ఎట్లా కప్పిపుచ్చుకోవాలి? ఎంతమంది పేదోడికి ఇచ్చినావో చెప్పమని అడుగుతున్నాం. నువ్వు ఎవరికి ఇచ్చినా మంచిదే, నువ్వు బలిసినోడికి ఇచ్చినావని చెప్తున్నా. ఎవిడెన్స్ ఉంది, అసైన్మెంట్ లిస్టు నా దగ్గర ఉంది, కానంపల్లి ఉంది, కిలవనపర్తి ఉంది, నరసింగాపూర్ లిస్టు నా దగ్గర ఉంది. కావాలంటే పత్రికా ముఖంగా రేపు మీకు అందరికి ఇస్తాను. కలెక్టరేట్ కూడా మా లక్ష్మణ్ కుమార్ అమ్మడి పోయేటప్పుడు వారు ఎమ్మడి అసైన్మెంట్ లిస్టు కూడా మొత్తం తీసుకుపోయి ఇస్తాం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాడే సూర్యనారాయణ మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వ భూములపై అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కీలక ప్రకటన చేయడంతో బీఆర్ఎస్ నాయకుల్లో భయం మొదలైందని, దానితోనే అసత్యపు ప్రచారాలకు తెరలేపారని తెలిపారు. భూ కబ్జా చేసింది ఎవరో ధర్మపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని, ధర్మారం మండలంలో ఆక్రమణ గురైన 350 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దల వద్ద నుండి తీసుకుని తిరిగి పేదలకు తప్పకుండా పంచుతామని హెచ్చరించారు. ఈరోజు ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే గత వారం నుంచి లక్ష్మణ్ కుమార్ భూదందా చేసిందని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది. ఏదైతే 4 సార్లు నువ్వు గెలిచినావో, 2 ఒకసారి విప్పు, 1 సారి మంత్రివి, న్యాయంలో జరిగిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, మొన్న జరిగిన ఎలక్షన్లో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు ఏం చెప్పిందంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే కబ్జా చేసారో, భూ కబ్జా చేసారో, భూ కబ్జాలు మొత్తం తీస్తా, తీసి ఎవరైతే పేదవారు ఉన్నారో పేదవారికి ఇస్తా అని చెప్పి ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ లక్ష్మణ్ కుమార్ గారు ఇచ్చారో, లక్ష్మణ్ కుమార్ గారు ఇచ్చిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే కబ్జా చేసిండో వారు చేసిన వాళ్ళు ఈ యొక్క వార్తను, ఫేక్ న్యూస్ వార్తను అంటే వాళ్ళ విన ఓకుంటా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందే ఆలోచించి ఇది లక్ష్మణ్ కుమార్ గారు ఈయన భూ కబ్జా చేసినా అని చెప్తే పబ్లిక్లో వేరే మెసేజ్ పోతా అని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. భూ కబ్జా చేసింది, భూ కబ్జా చెయ్యింది,
ఈ యొక్క ధర్మపు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా ఒక రెండు మూడు నెలల్లో 350 ఎకరాల భూమి ఎక్కడైతే ఈ ధర్మాన మండలిలో కబ్జా గురైందో ఖచ్చితంగా 350 ఎకరాల భూమిని తీసి పేద ప్రజలకు మంచి కార్యక్రమం మరి పెద్దలు ధర్మపురి శాసన సభ్యులు మరి విప్పు గారు లక్ష్మణ్ కుమార్ అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా పేదల మంచాలని చెప్పి కూడా మనవి చేసుకుంటూ మరి ఇసోటి తప్పుడు వార్తలు ఆడితే మాత్రం బిడ్డ సహించేది లేదు.